అక్క నమస్తే అక్క, జగన్ గెలవాలండి. 2011లో పరిధిలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. మా సమస్యలు ఏముండే మా కోసం వచ్చినాడు, విన్నాడు మా సమస్యలు, విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు. విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేశాడు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరన్నీ ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలు ఏవో మీరు చెప్తున్నారు కానీ లేవు, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు మీ మీద మాకైతే మిమ్మల్ని మేము అభిమానిస్తాం, అంటే కారణం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన ఉన్నారు.